Hi students, first of all thanks for being here in my YouTube channel. So dear students, manam cheppukunnatlane manam daily test laithe start chesam, revision test lu meeku already cheppanu 30 test lu anevi untayani 10th class ku sambandhinchi mathematics. This is English medium, next day telugu medium kuda pedtanu kaakapothe indulo 30 test lu untayamma 30 క్లియర్ గా మీరు నేర్చుకున్నట్లయితే 80 ప్లస్ మార్క్స్ అయితే మీకు రావడం గ్యారెంటీ. కాబట్టి ఎవ్రీడే అంటే యాక్చువల్గా డే బై డే ఉంటాయి ఇవి. డే బై డే మీరు క్లియర్గా నేర్చుకున్నట్లయితే, కాకపోతే ఏం చెప్పుకున్నాము, మా మండే సండే సాటర్డే, సో సాటర్డే సండే మండే ఈ 3 డేస్ మాత్రం కంటిన్యూస్గా ఉంటాయి. చాలా తక్కువ క్వశ్చన్స్, అవి బాగా నేర్చుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, 80 ప్లస్ అవుతుంది, పెద్ద సమస్యం కాదు. ఎవ్రీడే ఇది ఫాలో అవ్వండి. ప్రతి అప్డేట్ చేసిన వెంటనే మీకు రావాలి అనుకున్నట్లయితే మన ఛానల్లో బెల్ ఐకన్ యాక్టివేట్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే అందులో కూడా అప్డేట్స్ అనేవి నేను పెడుతూ ఉంటానమ్మా. వీటి యొక్క సొల్యూషన్స్ కూడా ఇదే వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ముందుగా క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. ఇది మనకి పేపర్ అమ్మా, ఈ మా ఎంత ఫస్ట్ పేపరు డే 1 పేపర్ ఇది. ఇందులో మీకు 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ప్రతిదీ కూడా ఇలాగే 5 క్వశ్చన్సే ఇస్తామమ్మా. ఇదిగోండి, ఫస్ట్దేమో వచ్చేసి మనకు బిట్టు, సెకండ్దేమో ఇది కూడా 1 మార్క్ బిట్టు. యాక్చువల్గా ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇది ఒక్కొక్కసారి 2 మార్క్స్కి ఇవ్వచ్చు, 1 మార్క్ ఇవ్వచ్చు. అలాగే ఇదిగోండి కాంపోజిట్ నెంబర్ 2 మార్క్ క్వశ్చను, అలాగే 5th ఇదేమో మనకు వచ్చేసి 4 మార్క్ క్వశ్చన్ అమ్మా ఇవి. సో వీటి యొక్క ఆన్సర్స్ అనేది క్లియర్గా ఇప్పుడు చూద్దాం. సొల్యూషన్స్ క్లియర్గా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద మ్యాచింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. సో విచ్ ఆఫ్ ద మ్యాచింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఇందులో ఏది కరెక్ట్ అన్నాడు జాగ్రత్తగా చూడమ్మా. ఇక్కడ మనకు కొన్ని పేర్స్ ఇచ్చాడు, లాగ్ 10 బేస్ 10, లాగ్ 1 బేస్ 10, లాగ్ 100 బేస్ 10. ఆన్సర్స్ ఏమో 1, 2, 0 ఇచ్చాడు. ముందుగా వీటి ఆన్సర్స్ మనం చూసుకున్నట్లయితే పేరు ఎక్కడ ఉందో ఎత్తుకోవచ్చు. చూడండి ఫస్ట్ ఏ చూసినట్లయితే లాగ్ 10 బేస్ 10 ఈ రెండు కూడా ఈక్వల్ అయితే దాని వాల్యూ 1 మీకు తెలుసు. లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ అయితే దాని వాల్యూ 1, అంటే ఏ ఎంత వచ్చిందమ్మా 1. ఓకేనా? సో బి చూద్దాం, లాగ్ 1 బేస్ 10, లాగ్ 1 వాల్యూ 0. గుర్తుపెట్టుకోండి, బేస్ ఏది ఉన్నప్పటికీ లాగ్ 1 వాల్యూ 0, అంటే బి అనేది 0 అంటే ఎంత మా ఆన్సర్ 3. ఓకే, నెక్స్ట్ లాగ్ 100 బేస్ 10, ఇది మీరు చేయక్కర్లేదు, 0, 1, 1 ఇచ్చాడు కాబట్టి సి అనేది 2 అవుతుంది. సో 2 కాబట్టి 2. ఒకవేళ మీరు చేయాలంటే ఎలా చేస్తారు, బేస్లు ఈక్వల్ చేయాలి. అంటే లాగ్ 100ని 10² బేస్ 10, ఇప్పుడు 2 ముందుకు వచ్చేస్తుందమ్మా, లాగ్ 10 బేస్ 10, దీని వాల్యూ 1 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 2. సో ఇది a1 b3 c2. ఎక్కడ చూడండి, a1 b2 c b3 కావాలి మనకి, a1 b3 c2. సో b ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 140 యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయాలమ్మా, వెరీ సింపుల్. 140 ఉంది కదా, ఎలా రాయండి, ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 70 టైమ్స్, మరలా 2తో 35 టైమ్స్, నెక్స్ట్ 2తో క్యాన్సిల్ అవ్వదు, 3తో అవుతుంది అని చూడండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో క్యాన్సిల్ అవ్వదు, 5తో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్, 5 7s are. సో 140 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. దీన్ని సింపుల్ గా 2 పవర్ 2 ఇంటూ 5 ఇంటూ 7, ఇదే ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయటము ఈ నంబర్ని. ఈ విధంగా ఇది రాయాలి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ సి బేస్ సి, దీన్ని ఎలా రాయొచ్చు, లాగ్, ఇప్పుడే మేము చెప్పుకున్నాం ఇక్కడ ఈక్వల్ చేయాలి, బేస్ అండ్ పైన నెంబర్ ఈక్వల్ చేయాలి. అంటే సి ఉంది, ఇక్కడ సి లేదు, 1/√ ఉంది. రూట్ ఎలా రాసుకోవచ్చు, సి ఎక్కడ రాయండి, c పవర్ 1/2 రాసుకోవచ్చు. రూట్ అంటే c పవర్ 1/2. 1/2 ముందుకు తీసుకొచ్చేయండి అమ్మా, 1/2 log c బేస్ c, దీని వాల్యూ 1, కాబట్టి 1/2 × 1 అంటే 1/2. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, ఇటువంటి స్లిప్ టెస్ట్ ఎవ్రీడే అంటే రోజు దగ్గర రోజు ఉంటాయి, కాబట్టి టెస్ట్లు కంటిన్యూ 30 టెస్ట్లు కూడా కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసింది జస్ట్ 1 లైక్ మాత్రమే. లైక్ చేయండి, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి వీడియో బూస్ట్ అవుతుంది. 30 టెస్ట్లు ఎటువంటివి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్తో మీకు అనేది చెప్పడం జరుగుతుంది. 30 టెస్ట్లు మీరు నేర్చుకున్నట్లయితే మీకు 80+ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది, 80+. కాబట్టి జాగ్రత్తగా ప్రతిరోజు టెస్ట్ ఫాలో అవ్వండి చాలు. ఓకే, సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.